అసలు దేశంలో ఏం జరుగుతోంది, ఒక వర్గం ఏం చేస్తోంది అనే అనుమానాలు దాదాపుగా ఇప్పుడు ప్రారంభమైనాయి. ఢిల్లీలో జరిగినటువంటి ఒక మతపరమైన సమావేశానికి దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి జనం వెళ్ళారు. ఒక్కో రాష్ట్రం నుంచి దాదాపుగా 500 నుంచి 1000 మంది దాకా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి వైరస్ సోకింది, ఆ విషయం వాళ్లకు తెలుసు. తెలిసినప్పుడు ప్రభుత్వ ఆదేశాలని పాటిస్తూ వచ్చి వాళ్ళంతటా వాళ్ళు సరెండర్ అయిపోయి చెకప్లు చేసుకోవాలి. కానీ అసలు ప్రభుత్వానికి కనబడకుండా దాక్కొని తిరగడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ అధికారులు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళకి కనిపించకుండా పరారు కావడం మరో ఎత్తు. సరే పోని, ఎలాగూ ప్రభుత్వం వాళ్ళని ట్రేస్ చేసింది, వాళ్ళని పట్టుకుంది, వాళ్ళని తీసుకొచ్చి క్వారంటైన్ వార్డుల్లో పడేసింది. ఓకే, ఇది సర్వ మానవ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వము, పోలీసులు, డాక్టర్లు చేస్తున్నటువంటి ఒక మంచి పరిణామం. అయితే వీళ్ళకి ఏమైంది? ఒకడేమో నర్సులతో అసభ్యంగా ప్రవర్తిస్తారు, ఒక చోటేమో సిగరెట్లు కావాలంటూ గొడవ చేస్తారు, మరో చోటేమో సామూహిక భోజనాలు చేస్తారు, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అయితే పోలీసుల మీద, డాక్టర్ల మీద దాడి చేస్తారు. తాజాగా ఉత్తరాఖండ్లోని కాశీపూర్లో వీళ్ళందరూ ఆసుపత్రి కిటికీ అద్దాలు పగలగొట్టి పరారైపోయారట. అసలు ఏమనుకుంటున్నారు? భారతదేశం విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతుల సమ్మేళనం అయ్యుండి వారందరికీ ఆశ్రయం కల్పిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించినంత వరకు కాస్త సంయమనంతో ఉండాలని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా కూడా ఈ వర్గం ప్రజలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం కావటం లేదు. ఒకవైపు సోషల్ మీడియాలో, లేకపోతే మరో చోట వీళ్ళ గురించి నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. కొందరైతే అసలు అందరూ అలాంటి ఏదో దేశద్రోహులు కాదు, అలాంటి వ్యవహారం కాదు, మంచివాళ్ళు కూడా ఉన్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి ఎవరో ఒకరు ఇద్దరు ముష్కరులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారాల వల్ల దాదాపుగా ఆ వర్గానికే చెడ్డ పేరు వస్తుందని ఆ మత పెద్దలు గుర్తించాలి. ఎందుకంటే కరోనా వైరస్ ఈరోజు అందరినీ వేధిస్తున్నటువంటి ఒక పెద్ద అంతర్జాతీయ మహమ్మారి. దీనికి జాతి, కులము, మతము, లేకపోతే వర్గము, వయస్సు, రంగు ఏం తేడా లేదు. ఎవరినైనా సరే ఈ వైరస్ అలా అంటుకుంటుంది. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలన్నదే ప్రభుత్వ నిర్ణయం, అంతేకాదు అందరూ చెప్తున్నటువంటి విషయం. ఈ విషయంలో అందరూ సర్వమానవ సౌభృతత్వాన్ని చాటుతూ అందరూ హాయిగా ఉండాలని, ఎక్కడా కూడా పొరపాట్లు జరగకూడదని కోరుకుంటున్నారు. వేరే మతము, కులం గురించి ఆలోచించట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో కేవలం ఒక వర్గం వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఆ అంటు రోగాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం తప్పు. అంతేకాదు వైద్యాధికారుల మీద, నర్సుల మీద, పోలీసుల మీద దాడి చేయడం ఇంకా పెద్ద తప్పు. ఇది దాదాపుగా దేశద్రోహం నేరం అవుతుంది. అంతేకాదు ఇది హత్యా నేరము, ఆత్మహత్యా నేరం కింద కూడా వస్తుందన్న విషయం చాలామంది చెప్తున్నారు. ఇది చాలదన్నట్టు కిటికీ అద్దాలు పగలగొట్టి పారిపోవడం, ఇంకా వీలైతే పోలీసుల మీద ఉమ్మి వేయడం, ఇలాంటి కార్యకలాపాలన్నీ నిజంగా జుగుప్సకరంగా ఉన్నాయి, చాలా అమానవీయంగా ఉన్నాయి, చాలా శోచనీయంగా ఉన్నాయి. ఈ వ్యవహారాలని చూస్తూ ప్రభుత్వం ఎందుకు సంయమనం పాటిస్తోందంటే, ఎక్కడో ఒకరిద్దరు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల అందరికీ చెడ్డ పేరు రాకూడదనే సదుద్దేశం అని వాళ్ళు గుర్తించాలి. ఇప్పటికైనా మారాలి. తమంతట తాము లొంగిపోయి వైద్య పరీక్షలు చేయించుకొని చక్కగా అందరూ సుఖంగా జీవించే ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఈ భారతదేశంలో సృష్టించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేదో ఒక వర్గాన్ని, ఒక మతాన్ని కించపరచడం కాదు, జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదనతో ఈ వ్యవహారాలను చెప్తున్నాం. ఈ ఆవేదనని వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. తప్పనిసరిగా మానవుడై పుట్టిన వాడు ఎవరైనా సరే ఆవేదనని, ఆందోళనని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా ఆ వర్గం ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ న్యూస్ లైవ్ చూస్తూనే ఉండండి, ఇలాంటి విశ్లేషణలు మీకు అందిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.